ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14 చూసాం, ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు, అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మారిచ్చాడు. అలాగే 19 చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు, అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఎందుకంటే అత్యున్నత వేదిక అది, ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది ఇప్పుడు, అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది, మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989 ఇక్కడ సీనియర్లకు తెలుసుంటుంది, 89 ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91 రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 169 తక్కువని 7కి పడిపోయాడు. రూలింగ్లో నుంచి అపోజిషన్లో మెజరబుల్ అపోజిషన్, కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు. 5 ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7 నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చిన వాడు ఏమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4 తగ్గారు. 2011 మళ్ళీ 203, జయలలిత 2 ఎక్కింది. 2016 కూడా నెక్కింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, 2 నెక్కింది. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసే, ఏట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి, నిస్సహాయత నాకు ఎవడో లేడురా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది.